చేయని పెద్దలు ఈ జిల్లాలో వారి కుటుంబానికి ఎడలేని గౌరవం ఉన్నటువంటి పెద్దలు వారు. అనేక మంది రాజకీయాల్లో వారి ద్వారా చేరి పెద్ద పెద్ద స్థాయిని అధిగమించేటువంటి అనుభవించినటువంటి వ్యక్తిత్వం ఉన్న శ్రీ వెంకటేశ్వర చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే రామకృష్ణ దుర్గా రామకృష్ణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు, జ్ఞాని, అనేక అంశాల మీద ఆలోచన ధోరణ కలిగినటువంటి పెద్దలు వీరు, వీరితో పాటు అనేక మంది వేడ పార్టీలో చేరడం ఎంతో ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వారు పార్టీలో చేరినందుకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర స్థాయిలో వారి సేవలను, వారి అనుచరులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వారు తప్పకుండా పార్టీకి సహకరిస్తారని ఆశిస్తున్నాం. వేదిక మీద ఉన్న సుబ్రహ్మణ్య యాదవ్ గారు, గాలి పుష్పలత గారు, నిశిత రాజు గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు కానీ మనం పరిశీలన చేసినట్లయితే రాష్ట్రం 7.5 సంవత్సరాల క్రిందట హైదరాబాద్తో 30 సంవత్సరాలను కలిసి ఉండి విడిపోవడం జరిగింది. అభివృద్ధి మన ప్రాంతంలో జరగలేదు, ఈ 13 జిల్లాల్లో జరగలేదు. అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి జరిగింది. కానీ 7 సంవత్సరాల్లో ఏమి జరిగింది ఈ రాష్ట్రంలో అనేది ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి కూడా క్యాపిటల్ లేనటువంటి పరిస్థితి. ఒక ఆయన 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు క్యాపిటల్ కోసం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నేను అక్కడే క్యాపిటల్ కడతానని అక్కడ కూడా క్యాపిటల్ కట్టకుండా వైజాగ్లో క్యాపిటల్ కడతానని ప్రకటిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ అక్కడే క్యాపిటల్ కడతాననేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉందనేటువంటి విషయాన్ని అందరూ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తాను. కడతానంటావు ఏం చేస్తున్నామయ్యా అని అడిగితే ఒక దొరక ఫ్లైఓవర్ వేశాం, మరొక ఫ్లైఓవర్ పెన్షన్ దాకా అయిపోయింది, 3వ ఫ్లైఓవర్ కూడా వేస్తున్నాం. అలానే ఏం హాస్పిటల్ కట్టాం, 1800 కోట్లతో ఏం హాస్పిటల్ని అద్భుతంగా కట్టాం. క్యాపిటల్ కంటే బాగా కట్టాం, టెంపరీ క్యాపిటల్ కంటే అద్భుతంగా కట్టాం. ఈ మధ్య మన ముఖ్యమంత్రి అక్కడ మొక్కలు పాడతామని వెళ్ళారు, అన్ని మొక్కలు కలిస్తే అద్భుతంగా ఉందని రికార్డ్ చేశాడు మన ముఖ్యమంత్రి. ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళి 1000 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీని కట్టాం. క్యాపిటల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నా, క్యాపిటల్ నుంచి కృష్ణా నది మీద ఒక వంతెన కడతాం, ఒక రోడ్డు వేస్తాం. క్యాపిటల్ నుంచి అంటే అమరావతి నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఒక వంతెన వేస్తాం, హైదరాబాద్ కనెక్ట్ చేస్తూ. క్యాపిటల్ నుంచి మచిలీపట్నానికి 4 రోడ్లు వేశాం. కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో, అవనిగఢ్లో డిఫెన్స్ ఇండస్ట్రీస్ కట్టాం.
విజయవాడ నుంచి గుండుగోళం వరకు వెళ్తున్నాయి. ఒక నేచర్ టూర్ హాస్పిటల్ కడతామని చెప్పి ప్రభుత్వం వినియోగ ఈ విధంగా హాస్పిటల్ కానీ అలానే మీ జిల్లాలో నేషనల్ హైవేస్ ఒకసారి చూడండి, చిత్తూరు నుంచి నేషనల్ హైవే